ये సందవాలు వైట్ సందవాలు అలా చాలా వీడియోలో చెప్పాను కదా నేను ఈ సందవాలను ఒక 3 పీసులను పట్టుకొని వెళ్ళి మా ఐషుతో అయితే నేను ఫ్రై చేయిస్తాను ఫ్రెష్ లైవ్ ఇవి బోటను సీ బోట్ చాలా మంచిది చాలా సార్లు మీకు చెప్పాను ఇది తింటే హార్ట్ కి కూడా చాలా మంచిది ఇది సో దీంట్లో మూడు చేపలు పట్టుకెళ్ళి దాంతో ఫ్రై చేయించి మీకు చూపిస్తాను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత డ్రెస్ మార్చుకుంటా మరి వేరే డ్రెస్ అని అడగొచ్చు మీరు చూద్దాం చూస్తూ ఉండండి మిస్ కావద్దు స్కిప్ చేయదు వీడియోని ఇది చాలా కాస్ట్లీ ఉంటాయి ఇవి అంటే సైజులు బట్టి కాస్ట్లీ ఇవి ఎలా ఉంటుందో ఏంటది చూద్దాం మొన్నగా నేర్పించాను వంట ఈ ఫ్రై చేయడం కూడా నేర్పించేస్తే నేర్పించను బట్ దాంతోనే ఫ్రై ఎలా ఫ్రై చేస్తుందని చూద్దాం మీకు టేస్ట్ కూడా ఉంటుంది దాంట్లో మళ్ళీ ఇది జూడి అంటారు ఇది చూసారు కదా ఇవే వైట్ చందవాలు ఇవి స్కిప్ చేయొద్దు నెక్స్ట్ వీడియో దాంట్లో కలుద్దాం హలో హాయ్ అందరికీ నమస్కారం నేను లోకల్ బయన గంగపుత్రుడు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు అనుకుంటాను మీరు బాగుంటే ఇక్కడ నేను కూడా బాగుంటాను సో ఏం లేదు ఈ వీడియో ఎందుకని చూస్తున్నారు ఆల్రెడీ తమ్ముళ్ళ మీద మీరు చూసే ఉంటారు కొత్తగా చెప్పనవసరం లేదు లాస్ట్ వీడియోలో మా ఐసూకి లాబ్ స్టార్ ఎలా వండాలో నేర్పించాను అలాగే కాల్ చేసి ఇలాగా వైట్ పాంప్లెట్ పట్టుకొస్తున్నాను ఐసు నేనే వంట వండుతాను లేదు నేనే ఫ్రై చేస్తా నువ్వు పట్టుకుంటరా అని నాతో ఛాలెంజ్ చేసింది సో ఇక్కడ టాస్క్ అనమాట నా పక్కన తినేవరని చూస్తున్నారా తిని వచ్చి నా విలన్ వెబ్ సిరీస్లో హీరోయిన్ పేరు వచ్చి రేణు చాలా మంచి యాక్టర్ కూడా హాయ్ చెప్పాలికి సో వీళ్ళిద్దరితో తిను హెల్ప్ చేస్తుంది తనకంట మరి చూద్దాం వీడియో ఎలాగ వస్తుంది అనేది లాస్ట్లో అనేది ఆ వైట్ పాంప్లెట్ అనేది ఎలాగా ఫ్రై చేసింది అనేది ఒక గెస్ట్ వస్తాడు ఆ గెస్ట్ వీడియోకి అందుతాడు లేదు నాకైతే తెలియదు ఇక్కడ వస్తే తన మార్కులు వేస్తాడు లేకపోతే ఆ మార్కులు ఏదో నేనే వేస్తాను ఎలా ఉండింది అనేది మరి ఇంకా చూసేద్దాం ఎలా ఇప్పుడైతే ప్రజెంట్ చేపల ఫ్రై చేస్తున్నాను మా అన్నయ్యతో ఛాలెంజ్ చేశాను చేస్తాను అని ఇప్పుడు చేసి చూపిస్తాను మీ అందరికీ నేను ఒకసారి బాబు ప్రజెంట్ అయితే ఇవన్నీ నేను ఇప్పుడు చేపల ఫ్రై చేస్తాను ఇవన్నీ వేయాల్సిన పదార్థాలు అన్నమాట వేస్తాను చూడండి మీరు కూడా ఏటేటి అదని పేర్లు చెప్పవా మసాలా పొడిలు అంటే వాళ్ళు అడుగుతారు కదా మళ్ళీ కారం ఉప్పు పసుపు మసాలాలో ఎన్ని మసాలాలు వేసావు చెప్పాలి కదా 2 మసాలాలు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేపల ఫ్రైకి సంబంధించిన మసాలా ఒకటి ఎందుకంటే మాకు కింద కామెంట్లు పెడతారన్నమాట ఐసమ్మ నువ్వు అన్నీ చేస్తా కానీ మాకు ఏమేమి కలిపో చెప్పలేదు మళ్ళీ టేస్ట్ తెలియదు కదా అని అంటారు మళ్ళీ ఇప్పుడు చెప్పానుగా లెమన్ తీసుకో పిక్కలు తీసే మళ్ళీ తింటే నాకే చేదు ఉంటాయి ఈలోపు స్టవ్ వెలిగించేవారేనా అవునండి చూద్దాం మరి ఎలా వండుతుంది ఏంటనేది నేనైతే చెప్పా బాగా ఫ్రై చేస్తే మార్కులు వేస్తా లేదంటే ముట్కేలేస్తాను చెప్పాను అన్నమాట చూద్దాం అందుకే ఛాలెంజ్ చేశాను నేను కూడా వేయి వేయి ఇంకా పర్లేదునా సరే ఇప్పుడు అయితే ముద్ద తయారు చేశాను ఏం చేస్తా తర్వాత చేపలకి అప్లై చేస్తాను అంటే నాకు తెలియదు కదా మేడం అందుకని అడుగుతున్నాను మీకు తెలియకుండా ఎలా ఉంటదండి మిస్టర్ లోకల్ బాయ్ నాని ప్రెజెంట్ అయితే ఇప్పుడు చేప తీసుకున్నాను ముద్ద అంతా తయారు చేశాను మొత్తం ఏ తీసుకున్నావన్నీ నేను ఇలా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు చేప తీసుకొని దానికి అప్లై చేసుకోవాలి సో ఈ నువ్వులా చేయడం బట్టి నీ ఏజ్లో ఉన్న అదే నీ ఏజ్ అంటే కాదు నీలాగా ఉన్న అమ్మాయిలందరూ కూడా నిన్ను చూసి ఇన్స్పిరేషన్ అవుతారు అదే నేర్చుకుంటారు నిన్ను చూసి అంతేనా మంచిదేగా నేర్చుకుంటా అంటే మంచిదేలే నేనేదే అంటున్నా మంచిదే అంటున్నా నేను కూడా ఈ లోపల కూడా పెట్టుకోవాలి గట్టిగా చెప్పు అంటే ఈ లోపల కూడా పెట్టుకోవాలి ఎందుకంటే మసాలా అనేది లోపలికి వెళ్ళాలి కదా మంచి టేస్ట్ వస్తుంది లోపల కూడా అంటే నిన్ను పంపించాలి జెమిని టీవీలోకి వంటల అది వంటల ప్రోగ్రామ్కి ఫస్ట్ ప్రైజ్ మాత్రం మనకే వెళ్దాం అనుకుంటున్నాను నిజంగా పర్మిషన్ ఇస్తే వెళ్తాను టైం ఉందిలే దీనికి అప్పుడుకి పెట్టేసుకో దీంట్లో పెట్టుకెట్టు అది ఇచ్చేసా ఇయ్యాల వాటర్ అమ్మ మీకు నేర్పించే బదులు నేను ఒక సెంటర్ పెట్టుకోవడం బెటర్ ఏదైనా కుకింగ్ సెంటర్ చాలామంది స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవుతారు మంచిగా వంట మాస్టర్ అయిపోతుంది అప్పుడు నీకు సెలవులు ఇవ్వడంపటికే సరిపోద్ది వాళ్ళందరూ వస్తాయి అమ్మాయిలు అందరూ వస్తాయి అసలు పట్టుకోలేము నేను అప్పుడు అమ్మాయిలు వస్తాయి ఉన్నావు కదా సెక్యూరిటీ గార్డ్గా నా సెక్యూరిటీ గార్డ్ నిన్నే పెట్టుకుంటాను ఇప్పుడు నీ పక్కనే ఉంటానేంటి నాకంటూ పనులు ఉండవా నాకంటూ పెళ్ళి అయిపోదా పెళ్ళి అయిపోతే ఏముంది అప్పుడు నువ్వు మా బావగాడు ఉంటాడు నా పక్కన నువ్వు ఎక్కడ ఉంటావు వాడు అక్కడ ఉంటాడు మీ బావకు అంటారు మీ బావకు అప్ చెప్తాలే నీకు నా డ్యూటీ నేను మీ బావకు అప్ చెప్తా మంచిదే కదా ఇష్యూ నాకు అప్ చెప్తే సో వాడు వస్తే వాడు కూడా జాయిన్ అవుతారు వీడియోలో కాల్ చేద్దాం ఇది అయిన తర్వాత కాల్ చేద్దాం వాడు వస్తున్నాడు లేదని వాడే చెప్తాడు ఫస్ట్ వాడికి తినిపిస్తాను ఎందుకంటే ఏదైనా ప్రయోగం చేస్తే ముందు వాడికే తినిపిస్తాను ఎందుకంటే బాగుంటే హ్యాపీ బాగలేకపోతే వాసంలోకి వెళ్తాడు అంతే ఏం లేదు నేను బాగుంటాను అదే ఉంటున్నాను బాగానే ఉండుతో నేను అదే ఉంటున్నా బాగానే ఉంటుంది అదే నా నా భయం బాగా ఉంటుంది ఇది చూద్దాం ఇది ఏం చేయాలి మెచ్చుకున్నది మీ బావ ఒకడే అదే అంటున్నాను ఆడొస్తే తెలిసిపోద్ది ఎలా మెచ్చుకుంటాడు ఏంటంటే ఇది ఇది పప్పు వండుతుందండి పప్పు వండుతప్పుడు ఏం చేస్తుందంటే ఒక్కోసారి ముద్దగా వండేస్తుంది నేను చూస్తాను ఇంత చక్కగా ఏడు తింటానంటే అప్పుడు ఏడు చేస్తాను అనుకున్న పప్పులో వాటర్ వేసేస్తుంది మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ కుక్కర్ పెట్టేస్తుంది మళ్ళీ అంతేగా ఇంకేం చేస్తాం అప్పుడు వాటర్ వేయాలి కదా ఎక్కడైనా ఎక్కడైనా ఇలా వండుతారు ఎవరైనా మీరైనా చెప్పండి అయిందా అయిపోయింది ఇప్పుడైతే దీన్ని ఇలా చేశాను మొత్తం ముద్ద అంతా దీనికి రాశాను తమిళ పిక్చర్ లాగా అది చూడు ఓకే ఇప్పుడు దీన్ని అయితే నూనె బాగా మరిగింది ఇప్పుడు నూనెలో వేద్దాం వచ్చేసిందే నీకు ఆడపిల్ల కనిపించుకున్నారు కదా మొత్తానికి ఇద్దరు కలిపి ఆడపిల్ల అన్నాక రీల్స్ చేయడం కాదు వంట కూడా చేయలేదు ఇప్పుడు చెప్పండి డైలాగ్ మళ్ళీ రీల్ చేయడమే కాదు వంట చేయడం కూడా వచ్చు మాకు అంటే రీల్ చేయడమే కాదు మేము వంట కూడా చేస్తాం మేము ఆడపిల్లలం కాదు ఆడ పులిలం అంటున్నారు ఇద్దరు కలిపి సో కింద కామెంట్ చేయండి వాళ్ళ ఇద్దరు కోసం బ్యాక్గ్రౌండ్ సో నాకు మంచిదే ఎందుకంటే ఇలాంటి ఫ్రెండ్స్ నాకు దక్కడం నిజంగా గ్రేట్ దేవుడిచ్చిన బ్రదర్ దేవుడిచ్చిన బ్రదర్ దేవుడిచ్చిన సిస్టర్ నేను దేవుడిచ్చిన హీరోయిన్ మొత్తానికైతే అదరగొడుతున్నారు ఇద్దరు కలిపి మామూలుగా ఉండదు తగ్గేదేలే తగ్గేదేలేదు ఆడు మా బావ కూడా ఎక్కడో అర్జెంట్గా పిలిపిస్తా ముందు ముందు ఒకటి తినిపిస్తా వాడితోని కంపల్సరీగా బాగుంది అంటాడు ఎందుకంటే నా వంటలు మెచ్చుకున్నది తను ఒక్కడే కాబట్టి ముందు వాడు తిన్న తర్వాత మినిమం లేదా 10 minutes ఆగుతాను నేను ఎందుకంటే రిజల్ట్ అనేది అప్పుడే తెలుస్తుంది మినిమం 10 minutes అంతే కదా ఫ్రెండ్స్ మినిమం 10 minutes ఆగుతాం రిజల్ట్ అనేది తెలుస్తుంది కింద ఏమవుతుంది అనేది అడిగి చూద్దాం దగ్గరికి కనిపిస్తుంది మొత్తానికి అదరగొడుతున్నారు సీరియస్లీ థాంక్యూ బ్రో వెల్కమ్ సిస్టర్ థాంక్యూ రాణి ఓకే హీరోని గారు ఆ లేదు లేదు ప్రెజెంట్ మన హీరో మన హీరోయిన్ అన్నాడు నేను నాని అన్నా ఎస్ అందుకే నేను రేణు అన్నా ఓ ఇంకేంటైతే విషయాలు చెప్పాలి ఈ మంత్ చెప్పు రేణు నువ్వే ఈ మంత్ వెల్లుల్ వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది ఫిబ్రవరిలో తప్పకుండా చూడండి సపోర్ట్ చేయండి హాలీవుడ్ మూవీ కన్నా ఎక్కువగానే చేసామని ఫీల్ అవుతున్నాం అంత లేదు కానీ ఏదో సో మీకు నచ్చలేదు అనుకుంటున్నా వెళ్ళిన వెబ్ సిరీస్ అయితే తీసాం కదా కష్టపడి తీసాం సో చూడండి నచ్చుతుంది సో మా ఛానల్లోనే రిలీజ్ చేస్తున్నాం ఇదే ఛానల్లో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో అదే ఛానల్లో రిలీజ్ చేస్తాం ఈ మంత్ ఈ ఫిబ్రవరిలోనే రిలీజ్ చేస్తున్నాం అది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో మైసూర్తో చేసినప్పుడు కూడా చెప్పాను నేను నా బర్త్డేకి ముందే రిలీజ్ అదే నా బర్త్డే అయిన తర్వాత రిలీజ్ అవుతుందని సో ఇప్పుడు కూడా చెప్తున్నాను చూసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేస్తారా వాళ్ళు చేయడం బట్టి మనం ఇలా ఉన్నాం కంపల్సరీగా ఎంకరేజ్ చేస్తారు కదా మంచి గ్రేస్ ఉంది సో కింద మా ఇష్యూ కోసం కింద కామెంట్లు చేయండి స్పెషల్గా తను ఎలా కుక్ చేస్తుందో ఏంటి అనేది నా కోసమే చేయండి నేనే చేశాను కాబట్టి వంట లాస్ట్ వీడియోలో కూడా చూసాను చాలా కామెంట్లు చదివాను ఆల్రెడీగా కామెంట్లోనైతే ఒక సూపర్ కామెంట్ వచ్చింది హైదరాబాద్ అనుకుంటాను అది హైదరాబాద్ నుంచి అని చెప్పారు అది నేను పిన్ కొట్టిన కామెంట్గా అందులో కామెంట్ పెట్టాను ఏం పెట్టారంటే సో ఇది వేసిన చెప్తుంది సూపర్గా ఉంటుంది ఆ స్టోరీ అయితే సో స్టోరీ చెప్తాను చెప్పిన స్టోరీ ఆ కామెంట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చింది అనుకుంటే నాకైతే ఎలాగైనా చెప్పాలి నేను ఈ వీడియో చేయడం కారణం అదనమాట ఎలాంటి కామెంట్ వచ్చిందంటే మన హైదరాబాద్ నుంచి అది నాని ఒక ఆవిడ అది లేడీస్ అనుకుంటాను లేడీసే నేను చూశాను నాని గారు నాకు ఒక అబ్బాయి ఉన్నాడు మా అబ్బాయికి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు మా అబ్బాయికి దురలవాట్లు ఏమీ లేవు చాలా మంచివాడు చాలా సంబంధాలు చూస్తున్నాం అన్నీ రిజెక్ట్ చేస్తున్నాడు సో అండి మీరు ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళు మీకోసం చెప్తున్నాను నేనైతే మీరు చూసి మళ్ళీ దీనికి రిప్లై ఇవ్వండి తను అంటుంది అనమాట ఆంటీ మా అబ్బాయికి ఏ దొరలవాట్లు లేవు చాలా మంచివాడు చాలా మంచి వ్యక్తి నెలకి అంటే అమౌంట్ చెప్పకూడదు నెలకి సంపాదన వస్తుంది మీ మీ ఐసోనే చేసుకుంటే మీ ఐసోనే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. ఏ సంబంధం చూస్తే నాకు వద్దు వద్దు అంటున్నాడు. అయ్యో ఇప్పుడు ఇంకో టిక్టాక్ నుంచి కూడా అదే ఇన్స్టాగ్రామ్ రీల్ నుంచి అప్పుడు కూడా చూస్తున్నాడు అంట, బాగా ఇష్టపడుతున్నాడు అని కామెంట్ చేశారు. అయితే నేను దానికి ఏం రిప్లై ఇచ్చానంటే వామ్మ అని పెట్టి డబుల్ సింబల్ అయితే పెట్టాను. ఆంటీ గారు నేను మీకోసమే చెప్తున్నాను, తనకు ఆల్రెడీగా సంబంధం అయిపోయింది, మా బావగాడు ఇప్పుడు వస్తాడు, అది కాల్ చేశాను అదే చెప్తున్నా, వాడితోనే తినిపిస్తుంది. అయితే అసలు కామెంట్ దీనికి చూపించలేదు, చూపిస్తాను వాడికి, చూపించిన వాడికి వాడికి ఇంకా మెంటలు ఎక్కిపోతున్నాడు. చేసేస్తాను మా చెల్లికి మంచి సంబంధం వచ్చిందని చెప్తాను వాడికి. అయితే దెబ్బకి ఆట పట్టేద్దాం, ఆడికి ఆట పెట్టేద్దాం అంతే. ఆడి మాట మాటకి దీంతో గొడవకి వెళ్తుంటాడు ఎక్కువ. ఇప్పుడు కూడా గొడవలోనే ఉన్నారా? మాట్లాడుకోవట్లేదు ప్రెసెంట్ అయితే. 10 days అయింది మేము మాట్లాడుకొని, ఇప్పుడైతే మాట్లాడలేదు. వచ్చినా సరే నేను మాట్లాడు, నువ్వే మాట్లాడుకో. ఇలా సంబంధం చూసాను, చేసేస్తాను మా చెల్లికి అని చెప్పు అంతే, తగ్గేదలే. మన నేనైతే చిన్న సైజు పెద్దవాడిని అయిపోయాను, వీళ్ళకి కలపడానికి రాగలే ఏమవుతుంది అనేది. ఎంతవరకు వచ్చింది? ఇవేవే రూల్స్ ఏంటంటే క్యాష్ కోరా యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నాని 25 కోడ్ యూజ్ చేయాలి. క్యాష్ కోరా ఏదైనా వెబ్సైట్ లో మీరు ఏదైనా సామాను కొనండి, కానీ దాన్ని క్యాన్సిల్ చేయొద్దు. 2 లక్కీ విన్నర్లకు వచ్చేసి బోట్ బ్లూటూత్ స్పీకర్స్, అలాగే 5 లక్కీ విన్నర్లకు వచ్చేసి 1000 అమెజాన్ గిఫ్ట్ వాచెస్. నేనైతే మా బావకైతే ఫోన్ చేసి మా బావగాడికి రమ్మని చెప్తాను, ఇక్కడ చిన్న పని ఉందరా అని చెప్తాను. వాడికి ఇంకా చెప్పలేదు, ఇంకా ఇక్కడ సిచ్యువేషన్ ఏంటనేది అర్జెంట్ రారా బావ అని చెప్తాను. చూద్దాం వస్తాడు రాడు. స్పీక్ ఆన్ చేస్తాను. ఉన్నామని చెప్పండి. ఫోన్ అయితే ఎట్లా అంటే వేరే అమ్మాయితో ఏమైనా రైడ్కి వెళ్ళాడు ఏంటి అడిగ అంటే అడిగి అంటే మంచోడు అంటున్నావా లేదంటే టాలెంట్ లేదంటున్నావా? ఏది అంటే మంచోడు అలాంటి అలవాటు లేని కవరింగ్ చేస్తుందరా బాబా, ఎందుకంటే మళ్ళీ వీడియో చూస్తావు కదా అందుకని కవర్ చేస్తుంది. అది నువ్వు లేనప్పుడు చాలా ఫోను కట్ చేశాడు వీడు. నేను ఫోన్ కట్ చేశాడు అంటే బిజీగా ఉన్నాడు వీడు. చెప్తా అదే కవర్ చేయి 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 కవర్ చేయి అయినా మార్కు లేడాడు. సర్లే మా బాబు మంచోడే, నేనే సర్టిఫికెట్ ఇచ్చాను అంతే కదా. బావ ఎప్పుడు బామ్మర్ది మంచిగా కోరుకుంటాడు, బామ్మర్ది కూడా ఇప్పుడు బావ మంచిగా కోరుకుంటాడు. ఎందుకంటే అదొక క్లాస్మేట్స్ అంతే, క్లాస్మేట్స్ అంతే. మేము అదొక వాళ్ళకి తెలుసు బావ బామ్మర్ది బాండింగ్ ఏంటనేది. క్లాస్మేట్స్ అంటే వాళ్ళకి తెలుసు, మీకు తెలియలేదు, మీకు తెలియదు తెలుసు కదా. మీకు కింద కామెంట్ చేయండి దానికోసం కూడా, అంటే బావ బామ్మర్ది బాండింగ్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. చెల్లిని ఎప్పుడు బాగానే చూసుకుంటాం, అందుకనే చెల్లిని బావ బాగా చూసుకుంటున్నాడు కాబట్టి బావని బామ్మని బాగా చూసుకుంటున్నాడు అంతే కదా. నచ్చలేదంట సరే, నీకు పెళ్ళైన తర్వాత మీ తమ్ముడు చెప్పు మీ బావని సరిగా చూసుకోమని. ఓకే రేణు ముందుకు రండి, ఎంతవరకు వచ్చింది చూద్దాం. ఆల్రెడీగా 2 అయితే ఫ్రై చేస్తారు ఆల్రెడీగా. సో మొత్తానికైతే కష్టపడి 2 ఫ్రై చేస్తే 3వ కదా ఇంచుమించు అవుతుంది. ఆయిల్ దులుతుంది. సో చెప్పు, అది కూడా చెప్పు. కుక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్తగా నేర్చుకున్న అమ్మాయిలు ఎవరైనా చెప్పాలి మెసేజ్ కావాలి. కొత్తగా వంట నేర్చుకుంటున్నాను అన్న అన్నోళ్ళు ఎవరైనా ఆయిల్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాకు కూడా రీసెంట్గా కాలిపోయింది మాట, అందుకే అప్పుడే కాలితే వంటలు వస్తాయి అంటారు, అది నిజమే. నాకు కాలింది కాబట్టి ఇవన్నీ నేర్చుకున్నాను అంతే. మీ అంత అయితే కాదులే, అంత కుకింగ్ నాకు రాదు, ఏదో కొంతలో కొంత. వాళ్ళు అనుకుంటారు నువ్వు నాని దగ్గర నేర్చుకుని ఒక్క వంటకే సీనియర్ వంట మాస్టర్లా మాట్లాడుతున్నావు కింద కామెంట్లు చేస్తారు మళ్ళీ. మరి అంతే కదా, నీకు వచ్చింది ఒక పప్పు. మా ఇంట్లో ఎంతమంది ఉంటారు? రవి అయితే చాలా ఇష్టంగా తింటారు తెలుసా, మా రాజన్యత ఇంకా బాగా తింటాడు. ఎవరు అనుకుంటున్నారా, ఇప్పుడు కెమెరామెన్ ఉన్నాడు కదా వాడే, వాడికి నచ్చింది నా పప్పు. అయిపోయింది చేస్తారు అది రివ్యూ ఇచ్చే దానికోసం. ప్రజెంట్ అయితే అయిపోయింది, ఇలా వచ్చింది తినేదాకా మాకు తెలీదు ఎలా ఉంటుంది అనేది. సో మనం చూడండి మీరు కూడా సో మొత్తానికి అది కష్టపడి ఏదో రకంగా చేశారు చూద్దాం రవి గడికి రాలేదు ఫోన్ చేయలేదు కాబట్టి తిని నేనే మార్కులు వేస్తా దీనికి చూద్దాం ఎలా ఉండరు అనేది చూస్తూనే ఉండండి సో మొత్తానికి అయితే కష్టపడి ఏదో ఫ్రై చేస్తుంది మా బావకు ఫోన్ చేశాను లాస్ట్ మినిట్ రావడనుకున్నాను కానీ ఆడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేశాడు మాకైతే వాడే మా బాబా రవిగాడు రారా యాక్చువల్లీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు ప్రజెంట్ 10 days నుంచి మాట్లాడుకోవట్లేదు అందుకే ఈ లవర్స్ డే ఉన్న వ్యాలెన్స్ డే అయితే సెలబ్రేట్ చేసుకోవట్లేదు టెడ్డీ బేర్ ఇచ్చారా ఇవ్వలేదా గొడవలు ఉన్నారా సరే ఉన్నానులే పెదరాన్ని కలపడానికి అయినా ఇప్పుడు ఏదో తెలిసేదేముంది చాలా ఉండేలే అండి లవర్స్ మధ్య మేమంటే ఫెయిలర్స్ మాకు తెలీదు ఏదో నాకు ఉన్నట్టుగా మళ్ళీ సాగిచ్చావు మళ్ళీ రాజు తీసే రాజు దెబ్బ అయిపోతాను ఎడిటింగ్లోను వద్దు మొత్తానికైతే ఫ్రై అయిపోయింది మొత్తానికి ఏదో కష్టపడి చేస్తారు ఇద్దరు కలిపి లాస్ట్ మినిట్లో మా బావ కాల్ చేశాను కదా రావాలనుకున్నాను అంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదు కట్ చేశాడు కదా కానీ వాడు వచ్చి మాకు సర్ప్రైజ్ చేశాడు కింద మెట్ల కింద బాగున్నాడు రారా బావ వాడే మైస్ గర్ల్ అదే సారీ బాయ్ ఫ్రెండ్ సారీ గర్ల్ ఫ్రెండ్ కాదు ఫోన్లో గర్ల్ ఫ్రెండ్ అనుకో ఎందుకంటే నువ్వు అలాగే టీచ్ చేస్తావు కదండి అంతే వాడిని అలాగే చూస్తావు ఒక అమ్మాయిలాగా చూస్తుంది ఎందుకు మనం ఏడిపిస్తూనే ఉంటుంది గొడవాడుకోవడం కాలం ఇప్పుడు కూడా గొడవాడుకొని 10 days అయిపోతుందంట మాట్లాడుకో లవర్స్ డే బ్యాలెన్స్ డే కదా గిఫ్ట్లు లేవంట పాపం గిఫ్ట్ ఏమైనా ఇచ్చాడే గొడవలో ఉన్నాడంట వాడికి డబ్బులు సేవ్ అయ్యి సూపర్ రా బావా నువ్వు అలాగే ఉండు చెప్పిందాక చెప్పాను బామ్మది ఎప్పుడు బామ్మ మంచిగా కోరుకుంటాడని ఏరా చెల్లిది చెల్లి ఇంట్లో అమ్మ నన్ను చూసుకుంటారు అదే కామన్ అది ఇదిలే ఎందుకంటే బాగా అది ఉంటుందిలే అది చాలా ఉంటాయి వాళ్ళకి సో అదనమాట ఈరోజు ఫ్రైడే కాబట్టి వాడు తినడు యాక్చువల్లీ నేను కూడా మర్చిపోయాను సో నేనే ట్రై చేస్తాను నేనే తింటాను కూడా చూద్దాం ఎలాగో టేస్ట్ ఉంది ఎలా ఉంది అనేది తినవు కదా రవి అంతేనా సో నేనే టేస్ట్ చేస్తాను ఈ ప్రయోగం నా మీద పడుతుంది నేను కళ్ళ కూడా అనుకోలేదు చూద్దాం ఎలా వస్తుంది అనేది నేను ముందు తింటాను కాలుతుంది ఐసు చాలా బాగుంది కాకపోతే కొంచెం స్పైసీ అదే కొంచెం మసాలా ఎక్కువైంది అంతే చిన్నది ఎక్కువైంది పర్లేదు 100లో ఒక 15 marks వేసాను అదే ఇక మీకు మీ మొగాలకి 199 వేసేది ఇది మార్కులు ఇది ఎగ్జామ్స్ మార్కులు అనుకుంటున్నారు కానీ కాదు వంట అంటే మామూలు విషయం కాదు అది ఒక మగవాళ్ళు మాత్రం బాగా వండుతారని ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తున్నాను ఒక మహా సరే ఒక 20 marks వేస్తున్నా నేను అది కూడా ఎక్కువనే వేస్తున్నాం అవి కూడా అయితే సో ఇలాగే ఉంటుంది ఫన్గా ఉంటాం మేమంతా చాలా హ్యాపీగా ఉంటాం ఇంకా నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ నేను వస్తాను మీ ముందుకు వస్తా మళ్ళీ చెప్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని అది చూద్దారులే అది నెక్స్ట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పరా నువ్వు నేను అడగలేంటి నేను ఫోన్లే 30 marks వేసిన లేవే చెప్పే ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా మరి ఉంటాం మరి అప్పటి వరకు జై హింద్.